హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ స్వీట్ కార్న్ గట్టి పకోడి. గట్టి పకోడి అనగానే ఎప్పుడు ఉల్లిపాయలతోనే తింటుంటాం, కానీ ఈసారి స్వీట్ కార్న్తో ట్రై చేసి చూడండి. అసలు వదిలితే ఒకటి తిన్న కొద్ది అలా తింటూనే ఉంటారు, ఎంత బాగుంటాయో. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. లెట్ స్టార్ట్ స్వీట్ కార్న్ గట్టి పకోడి. గిన్నెలో నీళ్లు మరిగించండి. నీళ్లు మరిగిన తర్వాత ఓ కప్పు స్వీట్ కార్న్ వేసి జస్ట్ ఓ పొంగు రానిచ్చి దింపేయండి, చాలు. నీళ్లు మరగకుండా కార్న్ వేస్తే మరీ మెత్తగా ఉడికిపోయి నీరు వదలడం మొదలవుతుంది. కాబట్టి నీళ్లు మరగగానే కార్న్ వేయండి. ఓ పొంగు రాగానే నీళ్లు వంపేసి చల్లారనివ్వండి. మిక్సింగ్ బౌల్లో 3 మీడియం సైజు ఉల్లిపాయల సన్నని చీలికలు వేసుకోండి. అలాగే పూర్తిగా చల్లారిన ఉడికించుకున్న కార్న్, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని కార్న్ని గట్టిగా పిండుతూ కలుపుకోండి. ఉప్పుతో కలిసిన కార్న్ ఉల్లి నీరు వదులుతుంది, ఆ నీరే పకోడీకి సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రాగా నీరు వేయాల్సిన అవసరమే ఉండదు. ఇందులోనే అరకప్పు మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నటువంటి స్వీట్ కార్న్ వేసి గట్టిగా పిండుకోండి, ఇంకా నీరు వదులుతుంది. ఇందులోనే చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి చీరి సన్నగా తరిగినది, 1 రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, లేనివారు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్ని కలిసేదాకా గట్టిగా పిండుతూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక 1/4 కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసి అస్సలు చుక్క నీరు వేయకుండా కలుపుకోండి. పిండి ఎంత గట్టిగా ఉంటే అంత క్రంచీగా వస్తాయి పకోడీ అని గుర్తుంచుకోండి. ఒకవేళ నీరు వదిలి కాస్త జారుగా అనిపిస్తుంది అనుకోండి, ఇంకా శనగపిండి బియ్యపిండితో అడ్జస్ట్ చేయొచ్చు, ఏ స్టేజ్లో అయినా సరే. పిండి అంతా బాగా కలిశాక 2 టేబుల్ స్పూన్ల మరిగే నూనె వేసి కలపండి. బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి పకోడీ. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనె మంట పూర్తిగా తగ్గించి పకోడీలన్నీ వేసేయండి. పకోడీలు వేశాక హై ఫ్లేమ్ మీదకి పెట్టి ఎర్రగా వేపండి. పకోడీలన్నీ వేశాక నూనె వేడి పూర్తిగా దిగిపోతుంది, అప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఫ్లేమ్ని ఎర్రగా క్రిస్పీగా వేపాలి. ఓపిగ్గా వేపితే పకోడీ లోపలి దాకా వేగి చాలా క్రంచీగా తిన్న కొద్దీ తినాలనిపించేంత బాగుంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేను, తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.